ప్రజెంట్ స్టార్ హీరోల సినిమాలన్నీ ఫుల్ గ్రాండియర్తో తెరకెక్కుతున్నవే సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలన్నా ఫ్యాన్స్కి నచ్చాలన్నా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలన్నా స్టార్ హీరోలకు తగిన గ్రాండియర్ ఉండాల్సిందే అంటున్నారు అసలు సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం అదిరిపోవాలంటున్నారు ఫ్యాన్స్ అందుకే దానికి మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ గా తీస్తున్నారు మేకర్స్ మరి అలాంటి గ్రాండియర్ తో తెరకెక్కుతోన్న క్లైమాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సినిమా మొత్తం ఎలా ఉన్నా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటే ఆ సినిమా హిట్టే అంటారు పెద్దవాళ్లు అందుకే మిగతా సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ కోసం మాత్రం నిమిషానికి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ గ్రాండ్గా తెరకెక్కిస్తారు ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాకు కూడా క్లైమాక్స్ ఇలానే ప్లాన్ చేశారట ఆరు నిమిషాల ఫైట్ కోసం ఏకంగా ఆరు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట సుక్కు అండ్ గ్యాంగ్ బన్నీ యాక్షన్ని గుర్తు చేసుకుని ఇప్పటి నుంచే ఎగ్జైట్ అయిపోతున్నారు అభిమానులు పుష్ప సినిమానే కాదు తెలుగులో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా క్లైమాక్స్ ఫైట్కు దాదాపు యాభై కోట్లకు పైగా స్పెండ్ చేస్తున్నారన్న న్యూస్ బాగా వైరల్ అయింది ఇద్దరు స్టార్ హీరోల అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కు పదిహేను నిమిషాల పాటు ప్లాన్ చేశాడట రాజమౌళి ఈ క్లైమాక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడా లేనంత ఇంపాక్టివ్గా ఉంటుందని అంటున్నారు మేకర్స్ ఇలాంటి ఇన్క్రెడిబుల్ క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తున్న మరో సినిమా కేజీఎఫ్ టూ కేజీఎఫ్ ఫస్ట్ లోనే హైలీ ఎలక్ట్రిఫయింగ్ యాక్షన్ సీన్స్ చూపించిన డైరెక్టర్ ఈ సినిమాలో సంజయ్ దత్ యష్ మధ్య అంతకు మించిన యాక్షన్ ఎలివేషన్ చూపించబోతున్నాడట ఇందుకోసం దాదాపు ఐదు కోట్లకు పైగా స్పెండ్ చేశారట మేకర్స్ తెలుగులో ఇంకా ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి బాలీవుడ్లో ఇదే రేంజ్ క్లైమాక్స్ ప్లాన్ చేసేది సల్మాన్ ఖాన్ ఈ స్టార్ హీరో దబాంగ్ త్రీకి కూడా దాదాపు వంద మందికి పైగా ఫైటర్లతో యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు ఇప్పుడు ప్రభుదేవత చేస్తోన్న రాధే సినిమాకు కూడా ఎనిమిది కోట్లతో క్రోమాకి టెక్నాలజీతో పాటు విఎఫ్ఎక్స్ ని వాడి సల్మాన్ రణదీప్ హుడా మీద గ్రాండ్ గా సెట్ లోనే షూట్ చేశారు ఇలా సినిమాతో పాటు కాకుండా క్లైమాక్స్ కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తూ నిమిషానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు మేకర్స్